నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్థసారథి ప్లాన్స్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడూ రొటీన్ వంటలే కాకుండా అందుకు భిన్నంగా కొద్ది గొప్ప కొత్తగా ఉండే వంటల్ని మీకు పరిచయం చేయాలన్నదే నా తపన తాపత్రయం. మనం ఇప్పుడు చేసుకోబోయేది కూడా ఆగోవకు చెందిందే. మటన్ని ఫ్రై చేసుకొని మళ్ళీ దాన్ని కూర చేసుకోవటం, అది ఎలానో చూసేయండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో సరిపడా నూనె పోసి అది వేడెక్కిన తర్వాత అందులో మటన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కూర ఎలా ఉంటుందంటే, మనం మటన్ని ఎండబెట్టుకొని వండుకుంటాం కదా, ఒట్టి తునుకలు అంటారు. ఇక సేమ్ ఆ కూర లెక్కనే ఉంటుంది, ఒట్టి తునుకల కూర అంతకు మించి ఉంటుంది. మటన్ ఫ్రై అయ్యేలోపు కింద మీరు ఒక లైక్ వేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మటన్ పీసులు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని నూనెలోంచి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని అవి మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత 3 స్పూన్ల కారం, అదేవిధంగా 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇకపోతే ఇందులో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసేసుకొని 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఇందులో కాస్త నీళ్లు పోసుకొని మరొక 4-5 నిమిషాలు ఉడికించుకుందాం. ఎందుకంటే మనం ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొద్దిగా గట్టిగా ఉండే ఛాన్స్ ఉంది. అదే కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకుంటే గట్టిగా లేకుండా ముక్క సాఫ్ట్గా అవుతుంది. తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టి సిమ్లో 5 నిమిషాలు సిమ్లో ఉంచేసుకొని దించుకోవడమేగా అయిపోయింది. చలో ఇక తినుడే తర్వాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తక్కువ మటన్ ఉన్నా సరే ఇలా ఎక్కువ గ్రేవీ చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, అందులో అనుమానమే లేదు. ఇదండి ఈరోజుకి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, మరి బై.